సో అందరికి హాయ్. సో మనం మా కిచెన్లో అయితే ఉన్నాం ఈరోజు. సో నేను చికెన్ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను. ఆ చికెన్ కర్రీ చేసే పద్ధతి విధానం మీతో మాట్లాడతాను. సో జస్ట్ చూస్తున్నాను అలాగే. సో ప్రజెంట్ అయితే నేను చికెన్ అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. చికెన్ హాఫ్ కిలో తీసుకొని ప్రజెంట్ అయితే 240 రూపాయలు చికెన్ కాస్ట్ అయితే. సో ఎండాకాలంలో బాగా రేట్లు అయితే పెంచడం అయితే జరిగింది చికెన్ని. సో చూద్దాం మన చికెన్ కాస్ట్ ఎట్లా పెరిగిందా అని. సో ముందైతే మనం చికెన్ తీసుకున్నాం. సో మనం చికెన్ మసాలా ప్యాకెట్లు కూడా తీసుకున్నాం. అందుకే నేను పిలిచింది హెల్ప్ చేయవా, మా వ్యూస్ కోసం హెల్ప్ చేయరా. ఫ్రెండ్స్ అంటారు మరి సాయిగా, నువ్వు ఎమ్మెల్యేగా నుంచి వచ్చి కదా ఎలక్షన్ వస్తున్నాయి కదా వచ్చినాయి కదా అంటే ఏ అంటే ఏ పార్టీ దగ్గర నుంచి ఉంటా నుంచి ఉంటే కనుక ఎందుకు రా అలాగా ఓహో అంటే నీకు స్ఫూర్తి ఎవరు ఏంటి? స్ఫూర్తి స్పందన అన్ని ఊర్లేరు నాకు, నేనే స్ఫూర్తి అయ్యా. అయింది సార్, ఓటు చేయదలుచుకోరా నేను. ఎందుకురా? ఏం పొత్తుతో పొత్తు అంటున్నారు ఇప్పుడు? రేపటి రోజున నాకు డౌట్ వచ్చింది బా. ఇప్పుడు మూడు పార్టీలు పొత్తు అంటున్నారు కదా. ఒకసారి అట్టే ఉన్నా అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు కూడా క్లారిటీకి వస్తావు కదా మైక్ పెట్టుకుంటే. నీ క్వశ్చన్ క్లియర్ సాల్వ్ చేసుకుంటే దాంట్లో సమాధానం చెప్తారు కదా, నాకు తెలియకపోతే ఒకవేళ లైవా కాదు నార్మల్ రికార్డింగ్ వైఫై లైవ్ పెట్టుకున్నాం. పొత్తుకొని అడిగా డౌట్ పొత్తు. ఇప్పుడు పొత్తు పొత్తు అంటున్నారు మూడు పార్టీలు. ఇప్పుడు రేపటి రోజున టీడీపీకి వేసినా జనసేనకి వేసినా ఓటు మూడు పార్టీలకు పోతా, ఒక పార్టీకే పోతా? నాలుగు పార్టీలు పోతా. నాలుగు పార్టీలు పోతుంటే అన్న చెప్తున్నా. నేను అడిగిన డౌట్ నాకు క్లారిఫై ఇవ్వు. నీకు అడిగి నాకు అర్థమైంది కానీ కాకపోతే పొత్తు గురించి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఓట్లు చేరుతున్నాయి. ఇంటికి రావచ్చు మాట్లాడు. ఓట్లు చేరుతున్నాయి, ఖర్చు పెట్టుకుంటాడు అంటే లాస్ట్ టైం ఓట్లు చేరటం వల్ల ఇప్పుడు ఈసారి కూడా ఓట్లు చీది డిపాజిట్లు కూడా గల్లంత అయితే ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేయదు. జగన్ జగన్ అన్న వస్తాయి ఏపీ సంగనాకపోతేప్పా. అమ్మా జీవితం ఎవడు వచ్చినా జీవితం సంకనాకి పోవాల్సిందే. ఎందుకో చెప్పనా, రాజకీయం అంటేనే బిజినెస్ అయిపోయింది. ఇవాళ రేపు వచ్చేది చేసేది ఏమీ లేదు. అమ్మ వీళ్ళకి ఇప్పుడు ఓటు వేసి దండ తప్ప ఏమీ లేదు. ఓటు వేయడానికి ఇంటికి పోతే మళ్ళీ షార్జర్ బొక్క. మరి వైసీపీ ఓటుకి 5,000 ఇస్తున్నారంటే ఎక్కడ? 5,000 కాదు, 50,000 ఇచ్చినా నేను పోనురా. నువ్వు ఎలా పోతే నీ ఓటు ఎవరో లేస్తే ఎట్లా? అప్పుడు కేసేస్తా. ఏది ఆ విజయ్ తలపతి చేసి మళ్ళీ వేసినట్టేస్తా, వడపడేస్తా. ఇప్పుడు ఇవాళ రేపు సూత్రమే ఉన్నావు కదా, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓటేస్తున్నారు వచ్చి తెలుసా. ఏం సార్, మా తాత నాయనమ్మ వచ్చి ఓటేస్తారేమో చూడాలి. చూడలేక ఎప్పుడు చూసుకో ఒకసారి చూసి ఆల్రెడీ అవుతుంది. చచ్చిపోయిన వాళ్ళు ఒక 4 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఈసారి వచ్చి ఓటేసిపోతారేమో చూడాలి. మరే సరిగా మనం బ్యాచిలర్స్ చికెన్ వండుతున్నాం కదా. బ్యాచిలర్స్ చికెన్ ఏం కాదు, ఉత్త చికెన్ అది. కాకపోతే మనం బ్యాచిలర్స్ అదే మన అలాంటప్పుడు. ఇప్పుడు గోంగూర చికెన్ అంటే గోంగూర చికెన్ అయిపోద్ది, గోంగూర చికెన్ అయిపోతుంది. అలా బ్యాచిలర్స్ అంటే బ్యాచిలర్ చికెన్ అయిపోయినట్టుగా. సరే ఉల్లిపాయ అయిపోయింది, నా కొడుకు ఏడిపిస్తుంది అడుపుతుంది ఉల్లిపాయలు అయిపోయినాయి. ఇది అబ్బా అంతా ఏడో ఒకరా, ఎందుకు ఏడుస్తున్నావు?
ఏడవాల్సిన సందర్భం కాబట్టి ఇంకో నాలుగు ఏమంటా టమాటాల రేట్లు కూడా కిలో 100 రూపాయలు 3 కిలోలు ఇస్తున్నారా? అవా మొన్న తెచ్చిన 104 కిలోలు చూడరా నువ్వు, ఇంకా 3 కిలోల దగ్గరే ఉన్నావు, అప్డేట్ అవ్వా. అంటే రేట్లు పెరిగారేమండి? ఒక సాయం నేను డౌట్ అడుగుతాను, చెప్తా కట్రా. ఏడు ఇప్పటి నుంచో డౌట్ ఉంది, చెప్పు. ఇప్పుడు నా వెరైటీ దాని గురించి మాత్రం అడగ మాకు టాలెంట్ టాలెంట్ ఫ్రెండ్స్ అంతే కాదు. ఇప్పుడు రైతులు ఉన్నారు, ఉన్నారు మనం తింటున్నామంటే రైతులు లేకపోతే మనం తినలేము. మరి అలాంటి రైతులకి అంటే అంటే ఆర్మీ వాళ్ళు గొప్ప, రైతులు గొప్ప చెప్పు. నన్ను అడిగితే రైతులే గొప్ప. ఆర్మీ వాళ్ళు మరి వాళ్ళు పోడరు ప్రాణాలు వదులుతున్నారు కదా, వాళ్ళు ప్రాణాలు వదులుతున్నారు అని అంటే వాళ్ళు ఇప్పటిదాకా ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం రైతులే కదా. రైతులే లేనప్పుడు వాళ్ళు ప్రాణాలు వదలని ప్రాణాలు ఉండాలిగా. నోట్ దిస్ పాయింట్ ఓనర్. ప్రజెంట్ కొత్తిమీర కూడా కట్ చేసి ఆల్రెడీ మన వాడు ఆ ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కట్ చేయడం జరిగింది. సో మరొక మారు ప్రేక్షకుల వినమ మేరకు కొత్తిమీర కూడా కట్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్. తర్వాత చూసుకున్నాం దాని గురించి. మరి ఇప్పుడు ఒక్క జవాన్ చచ్చిపోతేనే ప్రపంచం ఇండియా మొత్తం సందంలో పెట్టిస్తారు, మరి ఎన్నో మంది రైతులు చచ్చిపోతున్నారు కదా, మరి ఎందుకని చెప్పి ఎవరు పట్టించుకోరు అసలు? రైతులకు అంటే స్పెషల్ గుర్తింపు లేదు, గవర్నమెంట్ నుంచి స్పెషల్ శాలరీస్ ఏమి రావట్లేదు కాబట్టి రైతుల్ని గుర్తించట్లే. మరి రైతులు గుర్తించాలి అంటే ఏం చేయాలి? రైతులకు కూడా నెలకింత శాలరీ ఇవ్వాలి, పండించే రైతులకు కూడా. ఎందుకంటే వాళ్ళు పండించేది మన కోసమే కాబట్టి. రైతులే లేకపోతే గవర్నమెంట్ అడక తినాలి. ఇది పాయింట్. నెక్స్ట్ నీకు ఇన్ని తెలుసున్నవి, నేను రైతు ఎందుకు కాలేదని మాత్రం అడగ మాకు. ఎందుకంటే నాకు వ్యవసాయం చేయాలని ఉంది, కాకపోతే చేద్దామంటేనే ఎవరు ల్యాండ్ ఇయ్యట్లే. యా ల్యాండ్ లేని వ్యవసాయం ఎవరు చేస్తా? నీ గుండె మీద చేస్తావా? నాకు గుండె ఉంది, అదే బొచ్చు బీకేసి గుండె చేసి దాని మీద చేయాలి వ్యవసాయం. ఎవరో ఒకరు కౌలుకి తీసుకుందామన్నా కూడా ఎవరు ఇయ్యట్లేదు బ్రో. ఇట్లయితే కష్టం బా, చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఇవాళ రేపు రైతులకే, వాళ్ళు రైతులు కూడా ఆలోచిస్తున్నారు మనలాంటి వాళ్ళకి కౌలుకి ఇవ్వాలంటే పొలము. ఎందుకంటే మేమే మా పరిస్థితి బాగోలేదు, మేమే పండించి పంట చేతికి వచ్చేసరికి ఏం జరిగిందో మాకే అర్థం కావట్లేదు. ఈ యువత వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు యువత మాత్రం ఎందుకు దీని దారి పట్టడము, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పాలు చేయడమని మనలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. మరి రేవంత్ రెడ్డి అంటే గతం బీఆర్ఎస్ అయితే ఇప్పుడు వాళ్ళు కొత్తగా చెప్తున్నారు, అంటే నువ్వు వినే ఉంటావు, రైతులు లేని అసలు తెలంగాణ లేదంటారు. మరి బీఆర్ఎస్ రైతులకి మరి ఓ చాలా కష్టాలు వచ్చాయి, చాలా మంది చనిపోయారు కదా, ఎందుకు పట్టించుకోలేదు మరి వాళ్ళు? ఇప్పుడు తెలంగాణ రాకముందు రైతులు లేరా అన్నారు అనుకో, కానీ ఉన్నారు తెలంగాణ రాకముందు ఎందుకు రైతులు లేరులే, కానీ మరి అప్పుడు లేని రైతులు కొత్తగా ఏమైనా వచ్చారా? ఆత్మహత్యలు పెరిగాయి కదా. ఎందుకు పెరిగా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆత్మహత్యలు పెరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? కనీసం వాళ్ళకి సరైన సదుపాయం వస్తుందా? రోజులో 12 గంటల కరెంట్ అంటారు, కరెంట్ ఇయ్యరు, ఏం ఇయ్యరు. ఏ అర్ధరాత్రి 3 గంటలకు ఇస్తే రైతులు నిద్రపోయి నిద్ర మానేసుకొని పోయి మరి మోటార్ వేసుకొని నీళ్లు పట్టాలి పొలాలకి. ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమిస్తుంది? రైతు బీమా ఎంత ఇస్తుంది? 6000 ఇస్తుంది. 6000 ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇస్తుంది. ఒక పంట నష్టం జరిగితే రైతుకి 6 లక్షలు లాస్ వస్తుంది. 6000 చేతిలో పెట్టి మమ్మ అనిపించుకుంటే సరిపోయిందా? ఎందుకంటే 6 నెలలు కలిపి 6000 నెలకు 1000 రూపాయలు కలి కనీసం ఇంట్లో ఒక 4 రోజులు తినడానికి తిండికి కూడా సరిపో వాడు ఇచ్చే 1000 రూపాయలు. అవునా కదా? నెలకు 6 నెలలకు 6000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటే అయిపోయిందా? పోని డబ్బులు సంగతి పక్కకు పెడదాం, నువ్వు పోయా అని చెప్పి ఫస్ట్ డబ్బులు సంగతి పక్కకు పెట్టి పోనీ రైతుల కోసం ఏమైనా చేసి పోనీ వాళ్ళు చేసిన కష్టానికి తగ్గ ఫలితంగా మార్కెట్లో వాళ్ళు పండించిన పంటకి వాల్యూ ఉందా అంటే లేదు. మధ్యలో ఉన్న వాళ్ళే సగం తినడానికి సరిపడలేదు. రైతు దగ్గర నుంచి 2 రూపాయలకి కొన్ని టమాటా బయట మార్కెట్లో 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఆ 20 రూపాయలు అనేది రైతు దగ్గర పోవట్లే, మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరనే పోతుంది. మీడియా కాదు ఇప్పుడు మరి అడుగుతా. ఇప్పుడు నువ్వు రైతు అనుకో, నేను 3 ఎకరాలు ఉంది, మహా ఇదంతా 6 వేలు 18 వేలు వచ్చింది, 6 నెలలకి 18 వేలు వచ్చింది,
మరి మల్లారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా, మల్లారెడ్డి అనే కాదు మిగతా నాయకులకు 100 ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఆడ ఉన్నారా, మధ్యాహ్నం మొత్తం తీసుకున్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, మరి అందరికి అన్ని ఇస్తారంటారా? ఇప్పుడు 50 ఎకరాలు ల్యాండ్ ఉంది అనుకో, 50 ఎకరాలకి పెట్టాడు కదా గవర్నమెంట్, కొత్త స్కీమ్ ఏదో పెట్టాడు కదా, 4 ఎకరాలు 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏది రాదని చెప్పేసి పెట్టాడు కదా, మినిమం 4 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఓన్లీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చారా లేదా అంటే ఐ డోంట్ నో డార్లింగ్స్, నాకు తెలియదు. ఆయన ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మరి నాకు మనకు చెప్పరుగా, మనం చెప్పేటట్టు మనమే అధికారం తీసుకునే వాళ్ళంగా. నిన్ను అడుగుతున్నావు, వాళ్ళు వీళ్ళు సీఎం అవుతున్నారు అని అడుగుతున్నావు, ఏ నువ్వు నిలబడొచ్చుగా సీఎంకి, నేను పనికిరావా, నీకు చదువు లేదా, చదువు యూత్ రానిస్తారేనా? మనం చేసే పనిలో న్యాయం ఉండి నిజాయితీ ఉంటే ఎవరైనా సరే నిలబడొచ్చు, చేసుకోవచ్చు. అంటే మరి రాజ్యాంగంలో ఈ ఏజ్ వాళ్ళే రావాలి నాయకత్వంలోకి, ఈ ఏజ్ పర్సన్స్ వరకే రావాలి, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకే ఉంటుంది. 60 సంవత్సరాలు దాటితే ఇప్పుడు ఇస్తున్నారు కదా, 60 సంవత్సరాలు దాటితే ఏమిస్తున్నారు? పెన్షన్ కాదు, వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తున్నారు. ఏ రాజకీయంలో వాలంటీర్ రిటైర్మెంట్ ఎందుకు లేదు మరి, ఎందుకు పెట్టిన, ఎందుకు పెట్టిన? ఈ 100 రోజులు ప్రభుత్వం అమ్మా ఉపయోగం లేదు కదా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల, ఆడవాళ్ళు వాళ్ళకు వాళ్ళు కొట్టుకుని రావడం మొత్తం ఏమి లేదు, కట్ట మాట్లాడుకుంటా అవునా కదా. ఏందో నాకు తెలియదు, గట్టి మాట్లాడుకుంటే అది ఏంటో నాకు తెలియదు 6 గ్యారంటీలు. కాకపోతే మరి వస్తున్నాయా రావట్లేదు అనేది నాకు ఏది తెలియదు. కానీ కాదు ఇంకో విషయం, ఇప్పుడు ఏపీని ఇప్పుడు ఆంధ్ర ఉమ్మడి ఉన్నప్పుడు తెలంగాణని విడిచేసిందని చెప్పి ఏపీలో కాంగ్రెస్ ఒక్క ఓటు లేదు 2014 లొగ్గుతుందని. మరి ఈసారి షర్మిల నుంచి ఉంటుంది కాంగ్రెస్ నుంచి, మరి కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో ఎలా ఉండబోతుంది? జనం అనేది ఎప్పుడు ఎవరిని ఎట్లా ఇది చేస్తారో ఎవరికి తెలియదు అబ్బా, వాళ్ళకి నచ్చితేనే ఎవడైనా సీట్ ఎక్కి దాదాగిరి చేసినా న్యాయం చేసినా ఏం చేసినా వాళ్ళకి నచ్చినంత వరకే. వన్స్ వాళ్ళు కనుక విసిగిపోయారా ఎవడైనా సరే సీటు దింపి మొత్తం మరద పెట్టి ఇంటికి పంపించాల్సిందే. రేపు అనే రోజున ఇప్పుడు జగనయ్య ఉండొచ్చు, రేపు అనే రోజున చంద్రబాబే కావచ్చు, అదే పొజిషన్లో పవన్ కళ్యాణ్ కూడా ఉండొచ్చు ఉండొచ్చు. కానీ జనం కావాలని అనుకుంటే ఎవరినైనా సీటు దింపి ఇంటికి పంపిస్తారు, ఇది మాత్రం ఫైనల్, తెలిసిన విషయమే. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 175కి Y0 175 పెట్టాడు, ఆల్రెడీ వచ్చింది అమల్లోకి, తెలీదా నీకు? ఏది Y0 175? ఏది 180 రూపాయలు కోటి రూపాయలు ఎవరు నువ్వు మిత్రాన్ని తెలుసుకోకపోతే ఎట్టమని కాదురా. నువ్వు ఇంకో విషయం నాకు తెలిసింది, వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గానీ స్పిరిట్ అమ్మేస్తున్నారంటే మందులని పర్సనల్, అది స్పిరిట్ కూడా కాదు అమ్మా. జనాలు ఇచ్చిన డబ్బులు ఏం చేయాలో అర్థం కాక ఒక కిరసనాయిల ఫ్యాక్టరీ పెట్టి దాన్ని ఆల్కహాల్ ఫ్యాక్టరీ కింద కన్వర్ట్ చేసి అమ్మి దొబ్బేస్తున్నాను. నువ్వు తాగేవారు ఎప్పుడు అంత అదృష్టం నాకు లేదు నాయన, నేను తాగడం కూడా అంత సాహసం కూడా నేను చెయ్యను. మందు అన్నీ మనకి ఎందుకులే, కానీ ఏపీలో రోడ్లు అబ్బా అసలు రోడ్ల మీద వెళ్తే భలే ఉంటుంది తెలుసా? ఫస్ట్ ఉంది బ్రో, నిజం చెప్తున్నా, ఇది మన విజయవాడ నుంచి గుడివాడ మీదుగా బందర్ వెళ్ళే రూట్ బా, అదైతే అక్కడక్కడ ఉంటుంది. ఎలా ఉందంటే లాస్ట్ టైం మేము వెళ్ళాం అనమాట, లాస్ట్ సంక్రాంతికి బందర్ వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. బందర్ వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి గేర్ బస్ దిగింది, అంత నీట్గా ఉన్నాయి రోడ్లు, ఎంత నీట్గా అంటే అసలు కొడాలి కానీ ఉన్నప్పుడు ఎంత నీట్గా ఉన్నాయంటే రోడ్లు బో. నేను అమ్మ జీవితం బండ్లోనే డెలివరీ అయిపోద్ది ఆడవాళ్ళకైతే,
హాస్పిటల్ నాకు అవసరం లేదు. అది కూడా ఎందుకనంటే హాస్పిటల్ ఖర్చులు తగ్గిస్తున్నాం మేము అని చెప్తారు. ఎస్, అంటే మనిషి మన ఐటీ మన ఐటీ ఎంప్లాయ్ ఎవరమ్మా? ఐటీ ఎంప్లాయ్ మినిస్టర్నా? సరే బొక్క మినిస్టర్. ఏం మినిస్టర్? ఆయన ఏం తెచ్చిపెట్టాడు ఆంధ్రాకి? గుడ్డు మీద ఏకలు వచ్చినాయి ఏమనుకున్నావు ఇప్పుడే? ఎందుకు ఇప్పుడే వచ్చినాయనికి? ఇంకా గుడ్డు పొదగలేదా? పొదగలేదు అనుకుంటా. గుడ్డు పొదగలేదా? దాని మీద ఇంకా ఎక్కడ రాలేదా? ఏ ఐటీ ఎందుకు ముందుకెళ్ళట్లా వెళ్ళదు? అది ఇలాంటి వాళ్ళందరూ చేతిలో పెట్టి తీసుకొచ్చి రాష్ట్రాన్ని చేతిలో పెట్టాను చూసావా? పాపం అది. వైసీపీలో ఒక గాజువాకి ఎమ్మెల్యే క్యాండిడేట్ పురుగునమన్నారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ తీసుకెళ్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ దింగారు. ఎక్కడ అర్థం చేసుకోవాలి ఏపీ రాజస్థాన్ ఎట్లా ఉన్నాయి, ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? బూతలు వద్దబ్బా, కోపాలు వస్తున్నాయి. కానీ మనం కోపాలు ఎందుకు రావు? బరాబర్ వస్తాయి. నేను డిగ్రీ క్యాండిడేట్నే, జాబ్ లేదు, ఏమీ లేదు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఏమీ లేవు. ఎవరంటే ఇచ్చంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వాలంటీర్ జాబ్సా, నెలకు ఐదు వేలు జీతం వాలంటీర్ జాబ్స్. ఎవడు బుద్ధలో పెట్టుకోవడానికి 5,000 జీతం కట్టు మాట్లాడుకున్నాం దేనికి? అవునా కాదా? ఏమైనా వస్తాయి 5,000కి? ఇంట్లో గ్యాస్, ఇంట్లో గ్యాస్ కానీ సరుకులు కానీ నిత్యావసర ధరలు ఎన్ని పెరిగాయో అందరికీ తెలుసు. అవునా? మరి జనం ఎందుకు అందరిని ప్రశ్నించట్లేదు? ఇప్పుడు జనం తరపు నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ తరపు నుంచి జనం ఎందుకు మాట్లాడలే? ఎవడు కూడా మాట్లాడలే, నోరు మెదపట్లే. భయం, వైసీపీ వాళ్ళంటే భయం. ఆ భయమే నీలాంటి వాళ్ళ జీవితాన్ని సంక నాకు ఇచ్చేది. భయపడకు అవసరం లేదు. అంత భయపడతా రాష్ట్రంలో బతికే బదులు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి బతుకు ప్రశాంతంగా. అదే రాష్ట్రంలో కుక్కలాగా బతకడం వేస్ట్. నన్ను అడిగితే నేను వచ్చేసా, నాకు అవసరం లేదనిపించింది ఆ రాష్ట్రంతో, వచ్చేసా ప్రశాంతంగా తెలంగాణ వచ్చేసా ప్రశాంతంగా బతుకుతున్నాను నేను, నాకు అవసరం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలిచారంట మళ్ళా? ఇప్పుడు ఏపీ వాళ్ళు జగన్ గెలిస్తే ఎన్ని పరిస్థితి? అసలు పోయినసారి 171 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు అడగలేదు? మరి ఏమని ఎట్లా వచ్చినాయి 171 సీట్లు అని? ఏం కష్టపడ్డాడు? మూట్లు మూసాడా? మూట్లు మూసాడా? ఇప్పుడు పాదయాత్ర చేశాడు కదా? ఏం చేశాడు ఓదార్పు యాత్ర? ఎవరి కోసం సింపతి? సింపతి గేమ్ చేసి గెలిచాడు. కరెక్ట్గా మాట్లాడుకుంటే అసలు సీఎంఐ అర్హత వైఎస్ షర్మిలాకే ఉంది, జగన్కి లేదు. ఖచ్చితంగా మాట్లాడుకుంది, ఎందుకంటే వాళ్ళన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ఇల్లు తిరిగింది షర్మిల. అవునా? ఆమెకే ఉంది సీఎంఐ అర్హత. అది చివరికి ఏం చేశాడు? సీఎం అయిన తర్వాత సొంత చెల్లిని కూడా బయటికి తిట్టేశాడు. అలాంటి సీఎంను మనం పెంచుకొని పోరాడుతున్నాం, పోరాడదాం. మూడు పిల్లలు చేస్తున్నాడు, నాలుగో పిల్లం జగనే కదా. మొన్ననే చెప్పాడు, అఫీషియల్గా ఇచ్చాడు, పవన్ కళ్యాణే చెప్పాడు కదా. మూడు కాదు, నాలుగు పిల్లలు, మర్చిపోయాము. మా జగన్ అంటే మామూలు విషయం కాదు, ఆంధ్రాలో కోసుకుంటారు అందరూని. ఇప్పుడు కనపడితే కోద్దామని చూస్తున్నారు, కనపడకుండా తిరుగుతున్నాడు. ఆ తాడేపల్లి ఫామ్ హౌస్ లో ఏముంది నాకు అర్థం కాకుండా? మా అమ్మ దగ్గరికి దేవుడు నడుచుకొస్తాడు, మన చూడలే. ఇప్పుడు సెట్ అయించుకుంటే వెంకటేల్ సాగం కూడా భయపడుతున్నాడు పాపం. గుడి చుట్టూ ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు తిరుగుతున్నారంట, ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళు. ఏడా గుడి కూడా తాకట్టు ఆడబెట్టి తిరుగుతాడు అని భయపడుతున్నాడు ఆయనకు కూడా. మొన్న పెట్టారు కదా సెక్రటేరియట్ 300 కోట్లకి, ఇది కూడా ఆడబెట్టి తిరుగుతాడు అని భయం ఉంది. ఆ భయం ఉంది జనాల్లో, ఇంకా ఉంది జనాలకు ఉంది. కోణం మీద కూర్చున్న వెంకటేల సావి కూడా ఉంది. ఆయన ఆస్తులు 100,000 కోట్లు ఉన్నాయి కాబట్టే కదా ఆ కొండ మీద కన్నేసి ఆ కొండ చుట్టూ మనుషులు పెట్టి తిప్పిస్తున్నాడు. చిన్నగా మెల్లగా ఏమేం చేసావు బ్రో? ఆయిల్ పూసుకొని 4 ఉల్లిపాయలు అలా చేసి దాని మీద 4 పచ్చిమిరపకాయలు వేసి అలా అలా ఎర్రగా వేపుకొని తర్వాత లో మిస్ అయితే అది వేపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఇంత అల్లం పేస్ట్ వేసి బాగా తిప్పుకొని అందులో అడిగి పెట్టుకున్న చికెన్ అలా గుమ్మరిచ్చేసి దాన్ని కొంచెం ఉడకనిచ్చిన తర్వాత టమాటాలు, టమాటాలు ఉడేసి ఆ చికెన్ టమాటా బాగా ఉడికిన తర్వాత అప్పుడు కారం ఉప్పు మసాలాలు అన్నీ వేసుకొని అలా అలా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి అయినా ఎడే అందంగా కనపడడం కోసం అప్పుడే స్నానం చేసి వచ్చినట్టు
కరిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని అలా 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 పైన అందంగా పేట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని అన్నం కలిపేసుకొని తినేయండి. ఇదే చికెన్ కర్రీ. దీనికోసం వీడు వీడియో చేద్దాం అన్నాడు. అలాగే తెలియదా? అలా తెలుసు చికెన్ ఎలా వండాలనేది. మన వీడియో కోసం ఎదురు చూస్తుంటారు జనాలు. అవునవును ఫ్రెండ్స్, ఎవడన్నా సరే వీడు చేసే చికెన్ కోసం ఎదురు చూస్తారా? ఎవరు చూడడం చూస్తారు. అంటే ఒకటి రాజకీయాల గురించి మాట్లాడుతున్నాము, రాజకీయం గురించి మాకేం తెలుసు, మీకు ఏ అర్హత ఉంది అని రేపు రేపని కామెంట్స్లో రావచ్చు. వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నా, నాకు ఏం తెలుసు అనే ముందు అసలు మీకేం తెలుసు రాజకీయం గురించి, దాని గురించి నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. రాజకీయాల్లో ఎవరు నిలబడితే ఎట్నుంచి రూపాయి వస్తుంది అనేది మాత్రమే మీకు తెలుసు. ఎవరు పక్కన నిలబడితే వారి దగ్గర నుంచి నేను ఎంత గుంజుకోగలుగుతాను, వారి గొద్దెలుగా తిరిగితే మనకు ఎంత వస్తుంది, ఇదే తెలుసు తప్ప వీడు రాజకీయాల్లోకి వస్తే, వీడు రేపటి నా ఎమ్మెల్యేగా నిలబడి నా ఎమ్మెల్యేగా గెలిస్తే నాకు నా ఫ్యామిలీకి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఏం చేస్తాడు, వీడు మంచోడా లేదా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ ఎంగబెట్టేవాడా అనేది ఎప్పుడు ఆలోచించట్ల. తిరుగు ఇప్పుడు నీ వెనక, ఇప్పుడు నువ్వు కేసులో ఇరుక్కుంటే బయట తీసుకొచ్చే ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఉన్నారు కూడా. ఎందుకంటే వాడికి నీలాంటి వాడు అవసరం. ఎందుకు? రేపటి రోజున ఏ గొడవలైనా కూడా వాళ్ళ కేసులలో కానీ దేంట్లలో కానీ నీలాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పెట్టుకుంటారు పక్కన, బయట తీసుకొచ్చి మరీ పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైనా ఒకడు మనకి మనం ఏమీ చేయకుండా వాడు పక్కన నిలబడితే రూపాయి ఇస్తున్నాడు అని అంటే ఆ రూపాయి తీసుకొని శుభ్రంగా తాగి తొంగుంటున్నారు తప్ప అసలు వాడు మనకెందుకు రూపాయి ఇస్తున్నాడని ఇప్పుడు నేను ఆలోచించారా? మనతో ఏ అవసరం లేనిది మన పక్కన ఉన్నాడు మనకు రూపాయి ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు జియో అంబానీ ఇవ్వలేదు, ఫ్రీ కాల్స్ ఇవ్వట్లేదు మన కోసం ఇచ్చారు. ఆయన అంత ఇండియా మొత్తమే ఇచ్చాడు అంటే ఆయన ఎంత మంచోడు. ఒక నిమిషం, ఫ్రీ 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 అనగానే ఎగ్గేసుకొని ఒక్కడ 10-10 సిమ్లు కొన్నారే, అక్కడ కొన్న 10 సిమ్లు 3 నెలలే ఇచ్చాడు ఫ్రీ ఆఫర్ అయిపోయింది. 3 నెలల తర్వాత నెలకి 300 దింగుతున్నాడా లేదా? ఈ 4G రాకముందు 3G ఉన్నప్పుడు నెలకి 99 వేయించుకుంటే సరిపోయేది, అందరికీ సరిపోయేది. అవునా? 4G తీసుకొచ్చి పెట్టాడు, ఓకే పెట్టాడు, ఫ్రీ అన్నాడు, ఎగబడి కొనేసాం. తర్వాత ఇప్పుడు ఆనా సంఖ్యలు నాగుతున్నాం కదా, 300 నెలకు 300 రీఛార్జ్కి. ఒక్క రీఛార్జ్ కాదు, నీ ఒక్కడ ఫోన్లోనే రీఛార్జ్ చేపిట్లను అమ్మకి, నాన్నకి, చెల్లికి, చెల్లి ఉండే చెల్లి మొగుడికి, ఇంట్లో పిల్లలు ఉండే పిల్లల ఫోన్కి. నెలకొక నా అట్లేదన్నా ఈజీగా ఒక 2,000-3,000 ఎగురుతాయి ఓన్లీ రీఛార్జ్లకే. అవునా కదా? సింపుల్ అలాగే ఫ్రీ పెట్టి ఏం చేశాడు? ఒకటి దోశ చూపించి పెనం నాకు ఇచ్చాడు అంతే. మీరు పైన దోశనే చూస్తున్నారు, అక్కడ పెనం నాకు ఇచ్చిందా నాలుగు గాలి ఎవరు చూడట్లే, గుర్తెట్టుకో. ఎప్పుడు కూడా ఒకటి నమ్మడానికి గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ సకాలం అయినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం మనకి కాదు. అదే మాదిగా మాట్లాడుతున్నా, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలంటే బోల్డ్ ప్రాసెస్ ఉంటారు. అవునా? అవును. పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటది. విషయం మాట్లాడుకుందాం. మరి ఎమ్మెల్యేలకి సీఎంలకి ఎన్ని కేసులు ఉండవా? డబ్బు ఉందిరా నీ దగ్గర? ఒక 500 కోట్లు ఉంటే చెప్పురా, ఏపీకి కానీ తమిళనాడు కానీ సీఎం చేద్దాం. పోయేదే ఉంది, ఒక 500 కోట్లు ఏ కోట్లు ఉంటాయి? డబ్బులు అంటే అందిదియా, డబ్బులు అంటే సరిపోద్దా? డబ్బులు ఉన్నాయి కాబట్టి కొండ మీద కూతురైనా తీసుకొచ్చి సీఎం కూర్చోబెట్టి ఆటలాడుతున్నారు. అదేనా, మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. ఇప్పుడు మా జగన్ అన్న అసలు విశాఖపట్నం గెలిచిన విశాఖపట్నం ప్రవాణశేఖర్ చేసి విశాఖపట్నం మొత్తం తీర్చిదిద్దాడంట. తీర్చిదిద్దుతాడు, దేనికి నమ్మక దిగుతాడు, తీర్చిదిద్దుతాడు. ఒక్కేం కాదు, ఆల్రెడీ కొండ మీద కొండగూరికి ప్యాలెస్ కడుతున్నాడు. ఈసారి బీచ్లో కూడా ఈసారి జగన్ వచ్చారికే బీచ్ ఉంది కదా, అది మన మ్యాప్లో ఈసారి మ్యాప్లో ఉండదు. అది జగన్ గెలిస్తే ఆల్మోస్ట్ ఇన్ని చేసినోడు ఆ బీచ్ మాత్రం ఎందుకు వస్తాడు అక్కడ, దాన్ని కూడా కబ్జానే. స్టీల్ బ్రాండ్ అమ్మది ఇంకేడు విశాఖ స్టీల్. అవునా? కొండగూరికి ప్యాలెస్ కడుతున్నాడు. రాజధాని ఏంద్ర పరిస్థితి అంటే లేదు, రాజధాని లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు అమలు చేద్దాం అంటే చేస్తాం ఎందుకు మీకు అన్నాడు అనిల్.
పంపిస్తారు చెప్పులే జనం దాల్చుకుంటే ఎవరు నెల సంక్రాంతి చెప్తారని రెండు వేల ఇరవై రెండుకి కంప్లీట్ చేస్తా అన్నాడు కదా అనిల్ డిసెంబర్ కి రెండు వేల ఇరవై రెండు పోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది మరి ఎవడి సారీ ఫ్రెండ్స్ మరి చికెన్ ఉడికిన టమాటాలు వేస్తున్నాం ఇప్పుడు అంతేగా చికెన్ ఉడికింది కాబట్టి టమాటాలు వేస్తాం టమాటాలు బాగున్నాయి చాలా ఇష్టం మా బ్రో నేను ఏ రాజకీయ నాయకుండా కావాలని చెప్పి తిట్టట్లే వాళ్ళు చేసే పనుల వల్ల జనము కానీ మేము కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఆ రాష్ట్రంలో సీఎం కరెక్ట్గా ఉండి అన్నీ చేస్తే పక్క రాష్ట్రానికి వచ్చి బతకాల్సిన అవసరం మనకు లేదు అవునా కదా ఏ అదే ఐటీ కంపెనీలు ఏపీలు ఎందుకు రావట్లే ఎందుకు రావట్లే ఐటీ కంపెనీలు వచ్చినాయి గోల్డ్ స్టార్ వచ్చింది ప్రియా పచ్చళ్ళు వచ్చింది బొబ్బర్ ఫ్యాక్టరీలు వచ్చినాయి ప్రియా పచ్చళ్ళు అంటే రామంజీరావు గారులే కానీ సాక్షి పడదు రామంజీరావు కింద ఏదన్నా కానీ ఇప్పుడు బొబ్బట్ల ఫ్యాక్టరీలో వచ్చి స్పెషల్ స్టేటస్ కూడా వచ్చింది తెలుసా నీకు కోటర్ మంది రెసిడెంట్ మెడల్ కూడా వచ్చింది ఇన్ని ఇన్ని ఎలా కంపెనీలు వచ్చాయి కదా కంపెనీలు కాదా మరి ఇన్ని వచ్చినాయి కాకపోతే ప్రశాంత్ ఇప్పటికీ రావట్లే జగన్ అంతకాల ప్రశాంత్ వద్దని ఇప్పుడు అనుకుంటున్నాడా అవునా నాన్న చెప్పండి మీరన్నా కానీ ఒకటి ఈరోజు మటుకు ఒకటి ఖచ్చితంగా వస్తుంది జగన్ కి చావు మొత్తం వస్తుంది ఖచ్చితంగా వస్తాడు లేదు నాకు అయితే తెలియదు కానీ ఆల్రెడీ కేసులు మళ్ళీ తొగే పనిలో ఉన్నారు ఈసారి లోపలికి పోతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా అబ్బా ఈసారి కనుక లోపలికి పోతే మాత్రం జగనం బయటకు రావడం కష్టమే వచ్చే ఎలక్షన్స్ కి మళ్ళీ చూసుకోవాల్సి సిద్ధం సభలు పెడతాను జనాలు తండ తండాలు వస్తున్నారు దేనికి సిద్ధం ఇంటి బొమ్మని మొన్న వేసారు కదా గ్రీన్ మ్యాట్ చూడలేదు కాళ్ళు కాళ్ళు కింద మ్యాట్ వేసారు కదా కాదు అది కాళ్ళ కింద మ్యాట్ కాదు అది గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ అది మా గ్రాఫిక్స్ ఇట్లా కూడా వాడుకుంటారా అనుకున్నాం మీ జగన్ అన్న అంటే జనాలే ఉండరు చూతాడు చేరుకో మరి ఏ ఇట్లా చెప్పొచ్చుగా హాయ్ నమస్కారం పెట్టొచ్చుగా లేదు ఇట్లా పెడతాడు మా ఊడు మా జగన్ అంటే ఏమనుకున్నావు ఎవరు వచ్చిన నవ్వుతూనే రావాలని చెప్తాడు తెలుసా సచిన లేకర పోయి సంపతి సంపతి వేలవరా బాబు అని అంటే కూడా నవ్వుతాడు చేద్దాం మొత్తం ఇది అయిపోయినాయి అయితే 10 నిమిషాలు అదే 10 నిమిషాలు అంతే ఇంకో 10 నిమిషాలు చికెన్ అయిపోద్ది నా లైవ్ కూడా అయిపోద్ది కాదు మన కానీ పాపం ఊరు చచ్చిపోయిన వస్తే ఆవిడ నవ్వుతూ స్వాగతించారు తెలుసా అంటే మీకు చచ్చిపోయినా కూడా మేము అండగా ఉన్నాం అని చెప్తున్నాను మా అమ్మ మీకు మా అమ్మ జనాలు మొన్న సభలో మా అమ్మకు ఉద్యోగం పోయింది సార్ అంటే ఉద్యోగం పోయిందా అని అవుతున్నాడు సీఎం లేకపోతే మెడల్ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏమైనా ఏమైనా మెడల్ ఏమైనా వచ్చిందా కాదు ఈ విషయం ఒకటి చెప్పు ఇప్పుడు వాలంటీర్ జీతాలు లేకపోతున్నాడంటో 6 నెలలకోసారి 3 సంవత్సరాలకోసారి వాళ్ళకి ఇచ్చే 5000 కూడా అని ప్రతి ఇంటి దగ్గర చెప్పదాన్ని వస్తుంది చెప్పనంట 100 100 వస్తుంది చేసి అయ్యేస్తున్నారంట జీతాలు అంతే సరే వచ్చి లేదు జేబులో తీసుకుంటా ఇప్పుడు జేబులో 100 రూపాయలు ఉండవు వాడు తీసుకుంటారా అక్కడ ఒక పంచిన కూడా మా మిలిటరీ ఆర్మీ వాళ్ళ దగ్గర సార్ అని సార్ ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 500 పక్కన ఉన్న సెక్యూరిటీ దగ్గర తీసి చేతిలో పెట్టింది ఎప్పుడు ఎదిగింది అది కూడా తెలియదు మా అమ్మ దగ్గర మన లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయరు ఎప్పుడు యూపీఐ తీసుకుంటాడు అవును మరి లింగే డబ్బులు అన్నీ ఎడిపోతున్నాయి మరి మన గురించి నీకు తెలియట్లేదు నా అమ్మ నిప్పు నీ అన్న నిప్పారా అందుకే రాష్ట్రం తగలాడుతున్నాడు మన విజన్ తో పనిచేస్తున్నాడు తెలుసా అవును ఏ విజన్ లేకపోవడం మీ అన్న విజన్ నీకు కళ్ళు మూసిపోయాను మొత్తం ఏపీలో ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్ గా మారిపోతే అప్పుడు ప్రపంచ దేశాలు వస్తాయి తెలుసా ముందు మీలాంటి వాళ్ళందరూ మూసుకున్న కళ్ళు తెరిసి చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు అర్థమైందా మా కళ్ళు మూసుకపోయినాయా లేదా మీ కళ్ళు మూసుకపోయినాయా అనేది అది అయినా పల్లెటూరులో ఉన్నాడు కదా ఏం సరిపోదు క్వారంటైన్ కాబట్టి 50 లక్షలు కావాలి 5 లక్షలు కావాలి జీతాలు ఏ పల్లెటూరులో ఉన్నాడు దగ్గర చెత్తకు 100 రూపాయలు తెంగట్లేదా ఏ 5 రూపాయలు 10 రూపాయలు తీసుకోవచ్చు కదా కరెంటు బిల్లుకి డబ్బులు తెంగట్లేదా పల్లెటూరులో వైన్ షాప్ ఉంది కదా అని చెప్పేసి 10 రూపాయలకు 20 రూపాయలు క్వార్టర్ ఇవ్వట్లేదు
పల్లెటూరే కదా పల్లెటూరైతే ఊరు కాదా తప్పు మా వైపు ఉందని చెప్పరు తప్పు మా వైపు ఉందని చెప్పరు మీరు ఎందుకు చెప్తారా చెప్తే మీ తప్ప గుర్తుంట బాగాలి అందరూ చెప్పరు మీరు అందుకే భవిష్యత్తు ఎట్లనో అనేది నీకే వదిలేస్తున్నా నేనేదో పవన్ కళ్యాణ్ సమర్పణ అని సమర్పించి మాట్లాడలే ఇందులో ఎందుకో తెలుసా రేపు అనే రోజున వాళ్ళు ఇలాగ చేసినా కూడా వాళ్ళని కూడా ఇలాగనే ప్రశ్నిస్తా ఇలాగనే మాట్లాడతా